మిగతా ఉన్నటువంటి డిప్యూటీ సర్పంచ్లకు, ప్రజా ప్రతినిధులకు, వార్డ్ నంబర్లకు, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, చిన్నలకు, మెయిన్ ముఖ్యంగా మరి ఉత్సవాలను మంచి అన్ని విధాలుగా మరి దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి యూత్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను మరి చెగురు గ్రామంలో అందరూ యాదవులు మరి వాళ్ళ కులదైవంగా భావించి మరి ఆటపాటలతో మరి దున్నపోతులతో తీసుకొచ్చి మరి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చేసి మరి ఊర్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి ఉత్సాహపరుస్తారు. కాబట్టి మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పి ఆయన శ్రద్ధ అందరూ ప్రజల మీద కూడా మంచిగా ఆయురు ఆరోగ్యాలతోటి అందరూ కూడా మంచిగా బతకాలని చెప్పి ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి ఇప్పుడు చేగూరు గ్రామంలో గత మన చార్నార్లో 10-12 సంవత్సరాల నుండి మొదలైన చేగూరు గ్రామంలో గత 4-5 సంవత్సరాల నుండి ఈ సదర్ ఉత్సవం జరుపుతున్న శుభ సందర్భంలో యాదవ సోదరులకే కాకుండా గ్రామ ప్రజలందరికీ సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఎక్కడ జరిగిన విశేషాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా పూలను ఎక్కడ పూజించరు, మన తెలంగాణలోనే బతుకమ్మలను చేసి పూలను పూజిస్తాం. అదేవిధంగా పశువులను పూజించే సంస్కృతి కూడా మన దగ్గర ఉన్నది. ఆవులను పూజిస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం యాదవులకు వాళ్ళ జీవన విధానంలో ఈ దున్నపోతులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ దున్నపోతులకు ఆట ఆడిపించుకొని ఆట ఆడుతూ పండగ వాతావరణంలో జరుపుకునే విధంగా గత చాలా సంవత్సరాల నుండి ఈ సదర్ ఉత్సవాలు ఒక హైదరాబాద్కే పరిమితం అయ్యిండే. ఇప్పుడు రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సదర్ పండుగ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. అందరు కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు అన్ని కులాలలో వచ్చి ఈ సదర్ పండుగను నిర్వహించడం, ఇది ఘనంగా జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మళ్ళీ వచ్చే రోజుల్లో కూడా చార్నార్ కాన్ఫరెన్స్ లో ప్రతి గ్రామంలో సదర్ పండుగ మరింత సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ గ్రామ యాదవులకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు చేగూరు గ్రామ పంచాయతీలో యాదవ సోదరులు నిర్వహిస్తున్నటువంటి సదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంకో ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు రవణ గారికి ఉన్నటువంటి యాదవ సోదరులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు యాదవులంటే పాల లాంటి వారు. పాలు ఎంత పవిత్రమో యాదవులు కూడా అంత పవిత్రమైన వాళ్ళు. ఎందుకంటే వీళ్లకు ఎలాంటి కల్మషం ఉండదు, వీళ్ళకు అందరినీ కలుపుకోలేని వాళ్ళు. మీకు అందరూ తెలుసు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే సమాజంలో అందరు బతకాలి, ఏ విధంగా మెలగాలని కూడా నేర్పినటువంటి శ్రీకృష్ణ భగవాన్ పూజించే ఈ యాదవులు కూడా ఈ సదర్ పండుగ అందరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ సదర్ పండుగ ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ కూడా సుఖశాంతులు ఉండాలని చెప్పి అందరూ కూడా ఏదైతే ఈ దున్నపోతులు ఉన్నాయో ఈ దున్నపోతులతోటి పాడి పంటలు పుష్కలంగా పండుతాయి, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ సదర్ పండుగ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి యాదవ సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పండుగలే కాకుండా ఏ కార్యక్రమాలైనా కూడా ముందుండి నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై యాదవ్, జై యాదవ్. ఈరోజు చేగూరు గ్రామంలో సదర్ మేళాన్ని ఇంత మంచి చక్కగా నిర్వహించిన యాదవ సోదరులకు, ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు రవీంద్ర గారికి, ఈట గణేష్ అన్న గారికి, మాజీ సర్పంచ్ సంతోష విఠల్ గారికి, అశోక్ గారికి, కుమార్ గారికి, రాజు గారికి, అలాగే మల్లేష్ అన్న గారికి, శ్రీశైలం అన్న గారికి, కుమార్ అన్న గారికి, బండి మన శాద్ర నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో రావడానికి మన అంజన్న గారు ఎంతో కృషి చేశారు. అంటే సదర్ పండుగ అనేది మెయిన్ ఊర్లోనే జరుపుకోవాలి, ఎందుకంటే పాడి పంటలు వండేది ఊర్లోనే. మనము ఈ దున్నపోతులను ఎక్కువ యూజ్ చేసే విధంగా ఒకప్పుడు ఊర్లోనే, అంటే మత సామరస్యాలకు అతీతంగా ఈ పండుగను అందరు ఆస్వాదిస్తారు, దున్నపోతులను పూజిస్తారు. అలాగే మన అంజన్న వచ్చిన తర్వాత షాద్నగర్లో చాలా విలేజ్ల్లో ఇలాంటి ప్రోగ్రాం జరుపుతున్నందుకు మరొకసారి యాదవ్ సోదరులకు, అన్ని మతాలను కలుపుకొని జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు యాదవ సోదరులపైన, ముఖ్యంగా చేగూరు గ్రామ ప్రజలపైన, సాధన నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని చెప్పి మరొకసారి ఆశిస్తూ, ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన చేగూరు యాదవ సంఘ సభ్యులకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై యాదవ్.